పాయసానము కన్నను జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనట్టి నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా బమ్మెర పోతన గారు రాసిన పన్నెండు స్కంధాలతో కూడిన ఆంధ్ర మహాభాగవతమును సంక్షిప్త భావంతో అందించే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు చేసిన వీడియోకి తరువాయి భాగమును ఈ వీడియోలో తెలుసుకుందాం పోతన భాగవతమును దృశ్యరూపం చేయుటకు ఆర్థిక సహాయమును అందిస్తున్న తానా ప్రపంచ సాహిత్య వేదిక ఉత్తర అమెరికా వారికి కొడవళ్ళ అనురాధ హనుమంతరావు దంపతులకు కృతజ్ఞతాభివందనములు ఆర్థికంగా హార్థికంగా నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు జయ విజయులు దితియందు హిరణ్యాక్ష హిరణ్యకశిపులై పుట్టుట ఇంతి తన సుతుల్ సురలగా చూ తలచు చుండంగనంత వత్సర శతంబునగన్ అటమీదీయ కశ్యపుని దేవి లోకైక కంటకులైన సుతులా తన సుతులు సురలను బాధిస్తారని దితీదేవి తలచుకుంటూ ఉండగా నూరు సంవత్సరాల కాలం గడిచింది అప్పుడు కశ్యపుని భార్య లోకకంటకులైన ఇద్దరు కొడుకులను కన్నది ధరణి కుల కులపర్వతములు వడకే జలంగే గగన గను మృగ్య పుడమిబడి అప్పుడు ధరణి మండలమంతా వనికిపోయింది కులపర్వతాలు కంపించాయి సముద్రాలు సంక్షోభించాయి నక్షత్రాలు నేలరాలాయి ఆకాశం చీలిపోయింది దిగ్గజాలు వెళ్ళకిలా వంగాయి దిక్కుల నిండా అగ్ని కణాలు ఎగసిపడ్డాయి భూమి మీద పిడుగులు పడ్డాయి హోమానలంబుల ధూమంబులడరేను ప్రతికూల వాయువుల బలసివీచే తరువులు తాటంబులై కూలే గ్రహతారకావలి కాంతి మాసే బెరసి ముగిళ్లు నెత్తురువాన గురిసెను మురుగులు దెసల మిర్మిట్లు గొలిపే స్వర్భానుడొగిన పర్వమున భానుని బట్టే గైకొని చిమ్మ చీకట్లు పర్వే మొనసి కుక్కలు మొరిగెను మోరలెత్తి పగలు నక్కలు వాపోయే రవములిచ్చేను దేవతా ప్రతిమలొరగే కన్నులను అశ్రుకణములు కణములు క్రంకొనగా హోమగుండాలలో అగ్ని జ్వలించటం మానేసి వట్టి పొగలు మాత్రమే వచ్చాయి ఎదురుగాలులు బలంగా వీచాయి గ్రహ నక్షత్రాలు తమ కాంతిని కోల్పోయాయి క్రూరంగా మేఘాలు నెత్తురును వర్షించాయి దిక్కుల నిండా మెరుపులు మెరిశాయి గ్రహణ కాలం కాకపోయినా రాహువు సూర్యుణ్ణి పట్టేసరికి చిమ్మ చీకట్లు క్రమ్ముకున్నాయి మోరలెత్తి కుక్కలు మొరిగాయి నక్కలు పగలే కూశాయి పక్షులు దీనంగా ఆర్తనాదాలు చేశాయి దేవతా విగ్రహాల కన్నులలో అశ్రుకణాలు జారగా నేల కొరిగాయి మొదవులు నెత్తురు చీమును పిదికెన్ గాధభరవంబు భీషణమయ్యెన్ మదముడిగే కరుల కటముల పొదివే తురంగముల వాలముల నిప్పులుగిన్ గోవులు చీము నెత్తురు పిదికాయి గాడిదలు చాలా భయంకరంగా ఓండ్రపెట్టాయి మాతంగ గండస్థలాల మీద మదజలం రావటం మానేసింది గుర్రాలతో కల నుండి నిప్పులు రాలాయి గుహలు రొదలిచ్చే పాపగ్రహమిత్రి వక్రగతులను సౌమ్య గ్రహములు వర్తించెను తేజోదితి పర్వత గుహల నుండి భయంకర శబ్దాలు వచ్చాయి పాపగ్రహాల మిత్రత్వంతో సౌమ్య గ్రహాలు వక్రమార్గంలో సంచరించాయి సహించుటకు గాని తేజస్సుతో దితి కుమారులు జన్మించిన వేళ ఈ విధమైన మహోత్పాతాలు కలిగాయి భయద ప్రక్రియ నట్లు దోచిన మహోత్పాతములీక్షించి సంక్షయ కాలంబని కాని సాధు హోగ్రక్రూర దేవాహితోదయ సంక్షోభముగా నిరుంగక బుధులలో ఉత్తముడవైన ఓ విధురా భయాన్ని కలిగించే అపశకునాలు అలా తోచటం చూచి సమస్తమైన ప్రాణికోటి ఇదేదో ప్రళయకాలం అనుకున్నారే కాని సాధువులను చంపే క్రూరమైన రాక్షసుల జనన సమయంలో పుట్టిన సంక్షోభం అని తెలుసుకోలేకపోయారు సనక సనందనాది యోగి జనులు మాత్రం ఆందోళన చెందలేదు అట్లా విర్భవించిన అనంతరంబా కులసేలాభ శరీరముల్దనర రక్షోనాదులత్యుగ్ర దోర్బల మొప్ప పదఘట్టన్ ధరలింపన్ రత్నకేరకుండల కాంగుళీయకకిరీటస్వర్ణమంజీర నిర్మలకాంతుల్తులకింపన్ ఆత్మరుచిచే మందీకృతర్కాంశూలై ఆత్మరుచిచేన్ మందీకృతర్కాంశూలై ఈ విధంగా పుట్టిన అనంతరం ఆ రాక్షసవీరులు కులశైలముల వంటి శరీరాలతో ఉగ్రమైనటువంటి భుజబలంతో ఒప్పుతున్నారు వారి పదఘట్టనలకు భూమి కంపించిపోతున్నది మనులు చెక్కిన స్వర్ణకేయూరాలు కుండలములు కటిసూత్రములు కంకణములు ఉంగరాలు కిరీటాలు బంగారు అందెలు నిర్మలమైన కాంతులు వెదజల్లగా వారు తమ శరీర కాంతులచే సూర్యకాంతులను తక్కువ చేస్తున్నారు ఇలాంటి సమయంలో కశ్యప ప్రజాపతి కన్న కుమారులను చూడాలని అనుకుని దితి మందిరానికి వచ్చి కుమారులను చూసి వారికి పేర్లు పెట్టాలనుకున్నాడు దితి తన తేజము మున్నిడి నట్టి పుత్రున్ అద్భుత చరితున్ హిరణ్య కసిపును పేర ప్రసూతి ఆదిగన్నపట్టి రవితేజుని హితమతి పేరు వెట్టి నిజ నిర్మల దితీదేవి గర్భంలో తాను సంతానాన్ని కోరి మొదట ఉంచిన తన తేజస్సు వల్ల కలిగిన పుత్రునికి హిరణ్యకశిపుడు అని జనన సమయంలో దితి మొదట కన్నటువంటి కుమారుడు సూర్యునితో సమానమైన తేజస్సు కలవానికి హిరణ్యాక్షుడు అని మంచి మనస్సుతో పేరు పెట్టాడు పిమ్మట ఆయన ప్రశాంతము పవిత్రము పుణ్యప్రదము అయిన తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు అయ్యవసరంబున నతుల తేజో విరాజితుండైన హిరణ్యకసిపుండు హిరణ్య గర్వంబునను దుర్వార పరిపంథి గర్వ నిర్వాపణఖర్వభుజా విజృంభణమునను పాలాదుల జయించి స్వవశంబునర్చి సంతుాంతరంగుండై ఎందును తనకు మృత్యు భయంబు లేక నిర్భయుండై సుఖంబుండె తత్సోదరుండైన హిరణ్యాక్షుండు ప్రతి దివసంబు చెండ వేదండ దండ మండిత భుజాదండంబున గదా దండంబు ధరించి తన్ను నెదిరి కదనంబు సేయంజాలిన ఆరి వీరునింగానక భూలోకం బెల్ల గ్రుమ్మరి దివంబునకు దాడివెట్టి అందు సమర విముఖులైన బర్హిర్ముఖులంగనుంగొని వనజాసనవర ప్రదానంబు చింతించి హితులు శెలంగన్ అహితులు కలంగ మహిత భీరామంబై వెలుంగన్ చరణంబుల మణి నూపురంబులు మొరయ నిజ దేహద్యుతి దిక్కులన్ పిక్కటిల్లన్ సనుదెంచువానింగని భీత చిత్తులై దేవతాగణంబులు గరుడునింగని పరచు నివాసంబులు కాంచన కాంచనా వాసంబులుగా నునర్చి ఎక్కడికే నించనినా అప్పుడు సాటిలేని తేజస్సుతో ప్రకాశిస్తున్న హిరణ్యకశిపుడు బ్రహ్మ వల్ల తాను పొందిన వరాల గర్వం చేతను వారించుటకు శక్యం కాని శత్రువీరుల గర్వాన్ని అణచివేయటంలో సాటిలేని పరాక్రమంతోనూ అన్ని లోకాలను పాలించే వారిని జయించి తన వశంలో ఉంచుకున్నాడు ఎక్కడా మృత్యు భయం లేక నిర్భయంగా ఉన్నాడు అతని సోదరుడైన హిరణ్యాక్షుడు ప్రతిరోజు మదగజం తొండం వంటి తన భుజం మీద గదాదండాన్ని ధరించి తన్ను ఎదిరించి యుద్ధం చేయగలిగిన వైరివీరుణ్ణి కానక భూలోకం అంతా గాలించి చివరకు స్వర్గలోకం మీదకు దాడి చేశాడు అక్కడ యుద్ధం అంటే విముఖత్వం చూపే దేవతలను చూశాడు చూసి తనకు వనజాసనుడు ఇచ్చిన వరం వల్ల హితులు పొంగిపోయేటట్లు శత్రువులు కృంగిపోయేటట్లు గొప్పదైన వై వైజయంతిమాల ధరించి కాళ్లకు గండపెండారములు నినదిస్తూ ఉండగా దేహకాంతులు దిక్కులను వెలిగిస్తుండగా వస్తున్న వాడిని చూశారు దేవతలు అలా వస్తున్న హిరణ్యాక్షుణ్ణి చూసి సురగణం భయంతో వణికిపోతూ గరుత్మంతుణ్ణి చూసి వేగంగా పారిపోయే వలె పలాయనమయ్యారు తాము నివసించే ఇల్లు వాకిళ్ళు జిల్లేళ్ళకూ ఉమ్మెత్తలకు అప్పచెప్పి తోచిన చోటికి పోయి తలదాచుకున్నారు శౌర్యమువో వదట్టి నిజ దిగనాడి విక్రమోదార్య పరాక్రమక్రమము తప్పగ భీతిలి పారిరకట కార్యము దప్పినాకులు అని గై కొని ఆర్చి సుమేరు పర్వతస్థైర్యుడు వార్ధిజొచ్చన్ అతి దర్పిత భూరి భుజ విజృంభియ్య శౌర్యం నశించి యుద్ధ సాధనాలు వదిలి ఉదారత్వము పరాక్రమాలు నిప్పులపాలు కాగా చెయ్యవలసిన పని మాని భయంతో పారిపోయిన భీరులు అని దేవతలను నిందించి మేరుపర్వత ధీరుడైన హిరణ్యాక్షుడు గొప్పదైన భుజా విజృంభంతో సముద్రంలో ప్రవేశించాడు వరుణుని బలములు ధనుజేశ్వరు తేజము శౌర్య మధ్య అలా ప్రవేశించగానే అక్కడున్న వరుణుని బలములు రాక్షసనాధుని తేజస్సును తేరిచూడలేక శౌర్యాన్ని కోల్పోయి ఆ జలధి మధ్య భాగంలో ఎక్కడో దాక్కున్నారు అమరారి విపుల నిశ్వాసములను ప్రభవించినట్టి జలనిధి కల్లోలములను విపుల గదాదండమున పోనడచన్ అతి దృఢం బగుశక్తి ఆ అసురరాజు తన దీర్ఘమైన నిట్టూర్పుల వల్ల పుట్టినటువంటి సముద్రంలోని కల్లోలాన్ని తన దృఢమైన శక్తి చేత గదాదండం ద్వారా పుట్టకుండా చేశాడు మరియును అమ్మహాజలధి మధ్యమునన్ సురవైరి పెక్కు వత్సరములు క్రీడసల్పి రిపు సైన్య విదారణ శౌర్యకీలనాపరతరించి వరుణపాలితమైన లసద్విభావరీపురమునకీ అందు పరిపూర్ణతనున్న పయోధినాధుని హిరణ్యాక్షుడు ఆ సముద్ర మధ్యంలో చాలా వత్సరాలు శత్రు సైన్యాన్ని చంపే క్రీడలో ఆడుకున్నాడు ఆపై వరుణుడు పాలించే విభావరీపురానికి వెళ్ళి అక్కడ నిండు కొలువులో మహావైభవంతో ఉన్న వరుణుడిని చూశాడు పాతాల భువన పరిపాలుడై తనరుచున్న వరుణుని కనుగొని పరిహసితోక్తులనిట్లను విశ్వమందెన్నగలుగు సకల లోకైక పాలకులలో అతి బలాధికుడని జగమును తింపదగిన శూరుండ విపుడు నీ పౌరుషము పంగ నన్నిదిరి చూడు నీ భుజా విక్రమంబును ప్రాభవంబున్ అడతునని అబ్ది విభుడు పగతు జయమును వృద్ధియు బలమున్ ఆత్మబలము తలపోసి ధనుజుతోభవరమునకు సముద్రంలో ఉన్న ప్రాణులన్నింటికీ రాజై పాతాల భువనాన్ని పరిపాలిస్తున్న ఆ వరుణుని చూసి పరిహసిస్తూ ఇలా అన్నాడు ఈ విశ్వంలో ఉన్న రాజులందరిలో అత్యంత బలాధికుడవని ఈ జగత్తు పొగడ తగిన శూరుడవైతే యుద్ధరంగంలో నన్నెదుర్కొని చూడు నీ పేరు ప్రతిష్టలను భుజపరాక్రమాన్ని నశింపచేస్తాను ఆ రాక్షసరాజు మాటలకు వరుణుడు శత్రువు యొక్క జయమును అభివృద్ధిని బలాన్ని తన బలాన్ని పోల్చి చూసుకున్నాడు సమయముగాదని తన చిత్తమునంగల రోషవహ్ని తాలిమియనుతోయములంతగనార్చుచున్ ఉపశమితోక్తులపలికే ధనుజ సత్తముతోడన్ వానితో యుద్ధానికి తగిన సమయం కాదని చిత్తంలోని కోపాగ్ని సహనం అనే నీటితో ఆర్పి ఆ దానవేంద్రుణ్ణి ఇలా ఉపశమించాడు మనమున శాంతిభూని నియమంబున సంగరముజ్జగించి ఏ ఆహవ కేలి చెరింపరాదు నీ ఘనభుజ విక్రమస్ఫురితగాఢ జయింపజాలిన ప్రతి వీరులెవరును లేరు ముకుందుడు దక్కనెక్కడన్ మనస్సులో శాంతిని కోరి యుద్ధాన్ని విడిచిపెట్టాలనే నియమంతో ఉన్న నేను నీతో రణరంగంలో పాల్గొనటం తగని పని నీ గొప్పదైన భుజ పరాక్రమ విజృంభణాన్ని అడ్డుకోగల ప్రతివీరుడు ఎవ్వరూ లేరు ఒక్క ముకుందుడు తప్ప గుణ కొనియం మహాత్ముడు వికుంఠపురంబునను నవాడుతానని మున పెక్కుమారులభియాతుల నోలి జయించి శక్తి పెంపున సడి సన్న వీరుడని భోజన కోటిను తించు అందువే చనుము ఆ మహాత్ముడు ఇప్పుడు వైకుంఠంలో ఉంటాడు యుద్ధరంగంలో అనేకసార్లు తన భుజ పరాక్రమంతో శత్రువులను జయించిన సాటిలేని వీరుడని జనసమూహం అతన్ని పొగుడుతూ ఉంటుంది నువ్వు అక్కడకు వెడితే నీ కోరిక నెరవేరుతుంది నిల్వగనోపకవీగి పారున్ ఈ పందల వెంటబడ్డ మగ పంతమే సర్వశిరణ్యుడైన గోవిందుడు తీర్చునీ పని వివేక విహీన చనంగ నోపుదేన్ అందులకేగుము ఆతడమరారుల పోరన్సునిచ్చలున్ నిందలకు ఓర్చుకొని యుద్ధరంగంలో నిలిచే ఓపిక లేక విడిచిపెట్టి పారిపోయే పిరికి పందల వెనకాల పడితే ఏం లాభం అది ఒక మగతనమా అందరికీ శరణిచ్చే గోవిందుడు నీ పని చక్కబెడతాడు ఓ బుద్ధిహీనుడా నువ్వు వెళ్ళగలిగితే అక్కడికి వెళ్ళు అతడు అమరులకు శత్రువులైన వారితో పోరాడి వాళ్ళని జయిస్తూనే ఉంటాడు పురుషాకృతి ప్రతియుగమున పురుషోత్తముడవతరించి భూరి భుజా మునిగణార్చిత పదుడై అంతేకాకుండా పురుషాకృతిలో ప్రతి యుగంలోనూ ఆ పురుషోత్తముడు అవతరించి గొప్పదైన భుజ పరాక్రమంతో దుష్టులైన అసురులను హరిస్తూ మునులను రక్షిస్తూనే ఉంటాడు కావున విభుందొడరి కయ్యము దయ్య మెరుంగుజాబలము సొంపరి మేధి గూలి సారమేయావలి కాశ్రయం బగుదువు అచ్చటికి నీ చెప్పగనేటికి మీది కనుక ఓ రాక్షస ప్రభువా కయ్యం సంగతి దెయ్యానికి తెలుసు కానీ నువ్వు ఆ శ్రీహరిని ఎదిరించు నీ భుజబలం అంతా నశించి నేలకూలి కుక్కలకు ఆశ్రయమవుతావు అచ్చటికిప్పుడు వెడితే నీ శౌర్య పరాక్రమాలు తెలుస్తాయి తర్వాత జరగబోయేది చెప్పనక్కరలేదు వల్కిన దురాగ్రహమిత్తి హిరణ్యలోచనుండనయము మనసంబున మానసంబున భయంబుకైంతయులేక సంగరావని నిదిరింతునేడమరవర్ధను నేడమరవర్ధను దుష్ట విమర్ధనున్ జనార్దనుననుచున్ వికుంఠనగరస్ఫుటసంచిత మార్గవర్తియ అని వరుణుడు పలికేసరికి దురాగ్రహంతో హిరణ్యాక్షుడు మనస్సులో కూడా భయం లేకుండా నేనిప్పుడే ఆ అమరులకు మిత్రుడు అసురులకు శత్రువు అయిన జనార్దనుని ఎదిరిస్తాను అంటూ వైకుంఠం మీద దండయాత్రకు బయలుదేరాడు సను నవసరమున నారద ముదముదలిర్పన్ ధనుజేంద్ర బోయదవని అడిగిన నారదునకు అతడిట్లనీయ అలా వెడుతున్న సమయంలో నారద మునీంద్రుడు ఎదురొచ్చి సంతోషంతో ఎక్కడకు వెడుతున్నావు ఓ రాక్షసరాజా అని అడిగేసరికి అతనిలా అన్నాడు సరసిరు హోదరు సంగరము ఏనునరించి ఇందిరావరుని అనంతుని దృంచి సురవైరి కులంబులకెల్ల మోద విస్ఫురణ ఘటింపజేయుటకు పూని వికుంఠపురానువర్తినై అరిగెదన అమ్ముని కులాగ్రణి దానవనేత నాభిస్థానంలో పద్మం ఉన్న ఆ ఇందిరానాథుణ్ణి ఆ అంతం లేని వాణిని అంతముందించి అసుర కులానికెల్లా సంతోషాన్ని కలుగ చెయ్యాలనే పట్టుదలతో వైకుంఠపురం వైపు వెళుతున్నాను అనేసరికి ఆ మాటలు విన్న నారద మునీంద్రుడు ఆ దానవరాజుతో ఇలా అన్నాడు గురు భుజుడం మహాత్ముడు వికుంఠపురం ఏగుము నీకున్ అసురాంతకు తోడి రణం అద్భుత పరాక్రమశాలి అయిన ఆ మహాత్ముడు వైకుంఠంలో నేడు లేడు భూభారాన్ని భరించటం కోసం అవతారాన్ని ఎత్తి రసాతలంలో స్థిరంగా ఉన్నాడు అచటికి వెళ్ళగలిగితే వెళ్ళు మీ రాక్షస కులాన్ని అంతం చేయడానికి అవతారం ఎత్తిన ఆ విష్ణువుతో యుద్ధం తప్పక జరుగుతుంది మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు